జిల్లా మల్దాకల్ మండలంలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి సదస్సు కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామ రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సమన్వయ కమిటీ పనిచేస్తుందని, 15 మందితో రైతు సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సదస్సులో అందరూ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని ఎన్నో వినూత్నమైన పథకాలు పుట్టపత్ర తీసుకుంటున్నారు. గడిచిన 70 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి 18 మంది ప్రధానమంత్రులు కాదు, 17 మంది ముఖ్యమంత్రులు కాదు, 70 సంవత్సరాలు. కానీ రైతు దుస్థితి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనట్టుగా ఉన్నాయి. అప్పులు తాతల తాత నుంచి అప్పులు, ఆస్తుల కంటే వచ్చినట్టే తాత నుంచి అప్పులు, తండ్రులకు అప్పులు, కొడుకులకు అప్పులు, మనుగులకు అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యల పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి కాపాడడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు పెద్ద పెద్ద వేస్తూ ఓవైపున తోటం లేని కరెంటు, ఇంకోవైపున బ్యాంకుల అప్పుల మాఫీ, ఇంకోవైపున వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడి, ఖరీఫ్కి 4,000, రబీకి 4,000 పెట్టుబడి ఇచ్చేటట్టు చేస్తా ఉన్నాం. ఇంకోవైపున పెండింగ్ పార్టీ పూర్తి చేసి కాలం ద్వారా పెద్ద ఎత్తున నీటి చెట్టు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే ఇన్ని రకాల కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించినటువంటి ఈ పాస పుస్తకాలు కావచ్చు, పాండిల గురించి కానీ ఎవరి రాసి ఎవరికి మాత్రం ఎప్పుడు మాత్రండో తెలియదు. పాస బుక్ అంటే పట్టకాలను ఒకరు కాసు ఒకరు ఒకరు మార్పు చేయడం, తల్లి దగ్గర తాత చనిపోయినా తల్లి చనిపోయినా కొడుకు పేరు ఇప్పుడు మారకపోవడం, అంటే రకరకాల భూముల యొక్క పంచాయతీ రెగ్యులేషన్లు ఉండడం వలన నిత్యం ప్రతినిత్యం ప్రతి గ్రామానికి రైతులు మండలాలు చుట్టూ ఎమ్మెల్యేలు పైరవికాలను నట్టుకుని లంచాలు ముట్టగట్టు నానా ఇబ్బందులు పాలవుతా ఉంటాం. అందుకని ఈ మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పని మొత్తం సమగ్ర భూ సర్వే చేసి ఒక్కొక్క గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వ అధికారం నియమించి ఒక్కొక్క గ్రామంలో 10 రోజులు ఉండి మొత్తం సర్వే చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరి భూమి వాళ్ళకు ఉండే విధంగా భూ మార్పులు కూడా సతంగా జరిగే విధంగా ఇలా ఎంఆర్ఓలు కూడా రిజిస్ట్రేషన్ అధికారాలు ఇస్తూ ఏ రోజున భూ మార్పులు రిజిస్ట్రేషన్ అంటే అదే రోజున అదే 2 దిక్కాల్లో మార్పు కావాలి. కొత్త పాస్బుక్ నుంచి ఏర్పాటు చేస్తారు. ఆ పాస్బుక్ ఎంత ఉండబోతున్నాయంటే ఇతర దేశాలకు పోవడానికి పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్ ఏ స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్ లో పాస్పోర్ట్ ఉండే విధంగా ప్యాలెన్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ఏ రైతు కూడా బ్యాంకులు కూడా పోవాల్సిన అవసరం, కూడా బ్యాంకులు కూడా అప్పు తీయాలంటే పాస్బుక్ భూమి కుదిరిపెట్టిన పరిస్థితి. ఆ పరిస్థితి కూడా ఆ దృష్టిని తీసేసి ఏ రైతు కూడా అప్పు కావాలంటే పాస్బుక్ బ్యాంకులు పెట్టాల్సిన అవసరం లేకుండా బ్యాంకు వాళ్ళే రైతు దగ్గరకు వచ్చే విధంగా ఈ రకాల మొత్తం మార్పు గురించి ఏర్పాటు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా చేయాలి. ఎవరు ఏ అధికారం చుట్టూ తిరగాల్సిన అవసరం, ఏ పైరవికాల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా మొత్తం రికార్డు సెట్రేక్ చేసి ప్రభుత్వం డబ్బును ఆ రైతు ఖాతాలో జమ చేసి పెట్టుబడి కూడా అంటే వానలు పడ్డాయంటే పెట్టుబడి కోసం ఎరువు సంతల కోసం ఎవరి దగ్గరికి పోయి చేయాల్సి చేయని అడగాల్సిన పరిస్థితి రాకుండా ఇలా ప్రభుత్వమే ఫ్రీగా పెట్టుబడి ఇస్తూ ఎకరానికి 4,000 ఇస్తూ 4 ఎకరాలు ఉంటే 16,000, 4 ఎకరాలు ఉంటే 32,000, 10 ఎకరాలు ఉంటే 80,000, 20 ఎకరాల రైతు కూడా 160,000 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మాఫు చేయడం రిటైర్ చదువుకోమా, పెట్టుబడి 20 రూపాయలు చేయబడి రిటైర్ చదువుకోమా, 2 రూపాయలు చదివి రిటైర్ చదువుకోమా, మిగతా విషయాల గురించి వ్యవసాయ అన్న పోచారం గారు మాట్లాడతారు. మా వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి, హార్టికల్చర్ జిల్లా అధికారికి,
వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వేదిక ముందున్నటువంటి నాతోటి రైతు సోదరులకు, సోదరి బంధులకు, పార్టీ వ్యక్తులకు, మీడియా వ్యక్తులకు హైదరాబాద్ లోని కృష్ణారావు గారు ఈనాటి సందర్భం గురించి వివరించారు. ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రెండున్నాయి. ఒకటి, ఈ 9 తారీఖు వరకు రెవెన్యూ గ్రామాల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా కాదు, రెవెన్యూ గ్రామాల వారీగా ఆ గ్రామ రైతుల నుంచి, గ్రామ రైతు సంఘం అనేది ఒకటి ఏర్పడుతుంది. గ్రామ రైతు సంఘంలో ఆ రెవెన్యూ గ్రామంలో 500 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, వారందరూ గ్రామ రైతు సంఘం సభ్యులు. గ్రామ రైతు సమన్వయ సమితి ఆ 500 మందికి వెళ్ళి 1000 మందికి వెళ్ళి మనము ఎంపిక చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. వారు ఎవరైనా ఉండాలంటే